हलो अंडी नेनु मिश्रानी मैं रेसीपी आम पन्ना विथ सोडा ओके प्रिपेर चेसुद्दाम चूसारुगा फस्ट मैंगोन बागा कड़गेसी कुकर लो ओक 2 3 विजिल्स पेट्टुकोवालंडी कुंचेम वाटर वेसी आम पन्ना 2-3 वेरैटीस लो चेस्तारु डिफरेंट डिफरेंट गा एवरी स्टेप कानी अन्नी बागुंटाई మీరు ట్రై చేయండి. ఇంతకుముందు నేను రా మ్యాంగోతో యాసిడ్గా చేయడం చెప్పాను. ఇప్పుడు బాయిల్ చేసి ఇంకా స్టవ్ మీద కాల్చి కూడా చేస్తాం. మనం వంకాయ పచ్చడి కాలుస్తాం కదండి, అలా కూడా చేయొచ్చు. అది ఇంకోసారి చూద్దాం, అది ఇంకా బాగుంటుంది దీనికన్నా కూడా. చూసారుగా బాయిల్ అయ్యి కూల్ అయిన తర్వాత ఇంకా తక్కువ ఈజీగా వచ్చేస్తుంది. మొత్తం దాన్ని మొత్తం మ్యాష్ చేసేసి సీడ్ తీసేసేయాలి. ఆ తక్కువ కూడా తీసి పడేసేద్దామండి. యాక్చువల్గా స్పూన్తో తీస్తే ఆ తొక్కున్న గుజ్జు అంటారు కదా అది కూడా వచ్చేస్తుంది. మొత్తం వేస్ట్ అవ్వకుండా ఇలా మొత్తం బాగా గట్టిగా మ్యాష్ చేసామంటూ సీడ్ తీసి పడేసి ఇంకా రెడీ అయిపోయింది కానీ దాన్ని మిక్సీ చేద్దాం. కానీ సమ్మర్లో ఖచ్చితంగా మ్యాంగోది ట్రై చేయాలండి, బాగుంటుంది. మీరు ట్రై చేసారా, వచ్చిందో చెప్పండి. ఓకే కామెంట్ చేయండి. షుగర్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇంకా డిఫరెంట్ కారం వేసుకోవచ్చు, చిల్లి పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. అది మీకు ట్రై చేస్తుంటే మీకు ఏ ఫ్లేవర్ నచ్చిందో అలా చూసుకోవచ్చు. పచ్చిమిర్చి అయితే కొంచెం హెల్దీ, కారం కన్నా పచ్చిమిర్చి బెటర్ అంటారు కదా. ఇంకా కావాలంటే పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి దాన్ని మిక్సీ చేసాం. ఇప్పుడు కాస్త గ్లాస్ టెంప్టింగ్గా ఉండాలి కదా, సో గ్లాస్కి ఎడ్జెస్ అంతా లెమన్ జ్యూస్ రాసుకుంది. ఒక ప్లేట్లో సాల్ట్ చిల్లీ పౌడర్, కావాలంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మనకి అది లుక్ అయితే బాగుంటుంది. యాక్చువల్గా నోట్తో తాగుతున్నా కూడా బాగుంటుంది, కొంచెం కారం కారంగా. ఆ లోపలిది కొంచెం పులుపు స్వీట్ అన్నీ ఉంటుంది కదా, అలా కూడా బాగుంటుంది. లేదా స్ట్రా వేసుకొని తాగుతాం, ఇది జస్ట్ షోగా అనుకున్నా ఓకే. ఏదైనా ముందు లుక్ బాగుంటే తినాలనిపిస్తుంది కదండి, టేస్ట్ చూద్దామా అనుకుంటాం ఎవరైనా అంతేగా. సో మనం ఇచ్చే ప్రెజెంటేషన్ బాగుంటే చూడగానే టెంప్ట్ అయిపోతారు జనాలు. సో మీరు కూడా చాలామంది టెంప్ట్ చేయొచ్చు, ట్రై చేయండి రెసిపీస్. ముందుగా దీన్ని యాక్చువల్గా నేను డైరెక్ట్గా గ్రైండ్ చేసింది వేసేసాను, కావాలంటే ఫిల్టర్ కూడా చేసి వేయచ్చు. యాక్చువల్గా ఫిల్టర్ చేయాల్సిన పని ఉండదండి, ఎందుకంటే బాగా మ్యాష్ అయిపోతుంది. ఆల్రెడీ బాయిల్ చేసింది, దానిలో పుదీనా పచ్చిమిర్చి తొందరగానే కలిసిపోతాయి కదా. ఇంకా దీంట్లో మనం షోడా యాడ్ చేసి పుదీనాతో గార్నిష్ చేసుకున్నాం అనుకోండి. విత్ లెమన్, దీనిలో లెమన్ కూడా యాడ్ చేశాను, ఇంకా టేస్ట్ ఉంటుంది. చూసారుగా ఇంకా షోడా అయితే ఎప్పుడు షోడా కాపీనే వాటర్ కూడా వేసుకోవచ్చు. షోడాతో ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చూసారుగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.